జీవితం అనేది ఒక యుద్ధం వంటిది, భీకరంగా పోరాడాలి. జీవితం అనేది వాగ్దానం లాంటిది, ఎప్పటికైనా నిలబెట్టాలి. జీవితం ప్రయాణం లాంటిది, ఆ గమ్యాన్ని చేరుకోవాలి. వీటన్నిటికంటే జీవితం దేవుడు ప్రసాదించిన గొప్ప వరం. దేవుడు ఒసగిన ఈ జీవితం స్వీకరించిన మనం ఎంతో ధన్యులం. ప్రపంచంలో అందరూ ఆర్థిక దృష్టితో చూస్తారు, ఎవరు ఉన్నవారు ఎవరు లేనివారు, ఎవరు బలమైన వారు ఎవరు బలహీనులు, ఎవరు ధన్యులు ఎవరు ధనికులు, ఎవరు పేదవాళ్ళు, అలా అందరి దృష్టిలో పడి ఉన్న దేశమే ఫ్రాన్స్. ఫ్రాన్స్ దేశంలో పోయి అనే గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వారే పునీత విన్సెంట్ డి పాల్. చిన్నప్పటి నుండి దేవుని పట్ల భయభక్తులు కలిగి, పేదల పట్ల జాలి కనికరము కలిగి, తల్లిదండ్రుల పట్ల ప్రేమ మమకారము కలిగి, బంధుమిత్రుల పట్ల మర్యాద ఆప్యాయతలు కలిగి ఉన్న వ్యక్తే ఈ పునీతుడు. యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో పలికిన విధముగా, నిన్ను మాతృగర్భమున రూపొందుకమునుపే నేను నిన్ను ఎన్నుకుంటిని, నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచితిని. దేవుడు వీరిని మాతృగర్భమున పడక మునిపే తన సేవకై పిలుచుకున్నాడు. దైవ పిలుపు అందుకుని కృత్వ శిక్షణ పొంది మెల్కీసదేక్ యాజక క్రమమున 19వ ప్రాయంలోనే సెప్టెంబర్ 23, 1600 గురువులుగా అభిషిక్తులయ్యారు. తదుపరి పునీత విన్సెంట్ పాల్ గారిని 2 సంవత్సరం ఉత్తర ఆఫ్రికాలో ఉన్న టునీస్ నగరానికి బానిసగా తీసుకువెళ్లారు. కొద్ది కాలం తర్వాత పునీత విన్సెంట్ డి పాల్ గారు మేడం డిగోండి విన్నపం చేత తన మొదటి ప్రసంగాన్ని దేవుని కర్తవ్యము మీద లేక మిషన్ మీద 25 జనవరి 1617 చెప్పి ఉన్నారు. గురువులకు కాంగ్రిగేషన్ ఆఫ్ ద మిషన్ అనే సభను 1625వ సంవత్సరంలోను, కన్యాస్త్రీలకు డాటర్స్ ఆఫ్ చారిటీ అనే సభను 1633వ సంవత్సరంలో స్థాపించి ఉన్నారు. తల్లిదండ్రులను వదులుకొని బంధుప్రీతి తగ్గించుకొని కోరికలను అదుపులో పెట్టుకొని జీవిత గమ్యము గుర్తుంచుకొని నిరాహ నిష్ప్రయలను తొలగించుకొని ఆత్మవిశ్వాసమును పెంచుకొని ప్రభు పలుకులు అందుకొని పవిత్రతను అలవర్చుకొని ప్రభు చిత్తము తెలుసుకొని ప్రభు బాటలో నడుస్తూ క్రీస్తు అడుగులో అడుగు వేస్తూ పేదల పట్ల పెనిదిగా ఎంతోమంది పేదలకు తన జీవితాన్ని అర్పించారు. అతను చివరిగా, నేను నమ్ముచున్నాను, నేను విశ్వసించుచున్నాను, ఐ కన్ఫిదో అనే మాటను పలికి 1660వ సంవత్సరంలో మరణించారు. పునీత విన్సెంట్ డి పాల్ గారును తల్లి శ్రీ సభ పేదల పాలక పునీతుడిగా లేక పేదల పెన్నెదిగా ఏర్పాటు చేసి ఉన్నారు. సెయింట్ విన్సెంట్ ద ఛాంపియన్ ఆఫ్ ద పోర్, పాట్రన్ ఆఫ్ ఆల్ చారిటబుల్ వర్క్స్.